हाई अंडी अंदर की नमस्कारम श्रावण मासंलो सायंत्रम गुम्मं दग्गर दीपं वेलिगिंचंडी लक्ष्मीदेवी इंट्लोकी कंपल्सरी चक्कगा गुम्मं दग्गर मुग्गु वेयंडी चूपिस्तानंडी सायंत्रम पूट श्रावण मासंलो मनं गुम्मं दग्गर मुग्गु एला वेसुकोवाली मुग्गु पसुपु कुंकुम तमलपाकु దీపపు కుందులండి ఏవైనా ఒక రెండు కుందులు తీసుకోవాలి తెల్లని పువ్వులు ఎర్రని పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము రెండు వత్తులు నేను తీసుకున్నానండి ఇప్పుడు మనం గుమ్మం దగ్గర ఏ ముగ్గు వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను మనం పద్మం ముగ్గు వేసుకోవాలండి లక్ష్మీదేవి ఈ ముగ్గు వేసుకొని గుమ్మం దగ్గర సాయంత్రం పూట ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ కమలం ముగ్గు వేసుకొని దీపం పెట్టుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ప్రతి ఒక్కరూ చక్కగా ఇలా దీపారాధన చేసుకోండి చాలా మంచిదండి ఇలాగా ఈ కమలం ముగ్గుని వేసుకోండి చక్కగా ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి అమ్మవారికి ఈ ముగ్గు అంటే చాలా ప్రీతి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా సింహద్వారం దగ్గర ఈ ముగ్గు వేసుకోండి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే సింహద్వారం దగ్గర ఈ ముగ్గు వేసుకొని మట్టి ప్రమిదలో తమలపాకు మీద దీపం వెలిగిస్తారో ఆ ఇంట ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఈ కమలం ముగ్గు మీద మనం పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి ఇలా చూశారు కదా కమలం ముగ్గు ఎలా చేశానో నేను ఇలాగా చక్కగా వేసుకొని మనం ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీని మీద మనము పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి మనం సింహద్వారం దగ్గర పెడతాం కాబట్టి దీని మీద మనము పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మీ దగ్గర తమలపాకు ఉంటే తమలపాకు పెట్టుకొని చక్కగా తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టుకోవాలండి ఈ మట్టి ప్రమిదకు కూడా మనం గంధము పసుపు రాసుకుందాం మనం మట్టి ప్రమిదకి చక్కగా పసుపు అయినా కుంకుమైనా గంధమైనా రాసుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి మనము గంధము పసుపు కంపల్సరీగా రాసుకొని మనము కుంకుమ బొట్లనేవి పెట్టుకోవాలి ఇంటికి చాలా మంచిదండి గుమ్మం దగ్గర ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి వస్తుందండి ఇందులో ఇప్పుడు మనము నువ్వుల నూనె పోసుకుందాం ఇప్పుడు నువ్వుల నూనె పోసాం కదా ఒత్తులు వేసుకొని దీపారాధన చేయాలండి రెండు ఒత్తులు ఒకటి ఎప్పుడూ కూడా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వెలిగించకూడదండి కంపల్సరీగా రెండు ఒత్తులు ఉండాలి గుమ్మం దగ్గర ఎప్పుడూ ఏక ఒత్తు అనేది వెలిగించకూడదు నేను రెండు ఒత్తులు అంటే నాలుగు ఒత్తులు అన్నమాట ఇలాగా వెలిగించుకోవాలి దీపారాధనని ఎవరైతే శ్రావణ శుక్రవారం రోజైన లేకపోతే శ్రావణ మాసం అంతా కూడా సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో ఆ ఇంట ఎప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట ఇలా రెండు ఒత్తులుగా కలిపి కూడా మనం దీపారాధనని వెలిగించుకోవచ్చండి లేకపోతే రెండు ఒత్తులు కూడా ఇలాగా కలపకపోయినా ఇలా కూడా మనం వెలిగించుకోవచ్చు ఇప్పుడు అగరవత్తులతో దీపారాధనని వెలిగించుకుందాం దీపారాధనని వెలిగించుకున్నాం కదండి మన దగ్గర ఎర్రని పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి దీపం చుట్టూ ఎర్రని పువ్వులు తెల్లని పువ్వులు పెట్టుకోండి చాలా మంచిదన్నమాట ఇలాగా ఇలా పెట్టుకొని మీ దగ్గర తెల్లని పువ్వులున్నా చక్కగా ఇలా పెట్టుకోండి తెల్లని పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఎర్రని పువ్వులైనా తెల్లని పువ్వులైనా మనం అలంకరించుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం ఎంత బాగా అలంకరించుకుంటే లక్ష్మీదేవికి బాగా నచ్చుతుందండి ఎవరైతే బాగా అలంకరించుకొని ఇలా దీపారాధన అనేది చేసుకుంటారో లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుందండి చాలా సంతోషిస్తుంది ఎవరైతే బాగా అలంకరించుకున్న వాళ్ళ ఇంటిలోకి లక్ష్మీదేవికి ముగ్గు వేసుకున్న పువ్వులతో అలంకరించుకున్న లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందండి చక్కగా ఇలా దీపారాధన చేసుకోండి
చూశారు కదండి ఇలా దీపారాధనని చక్కగా సింహద్వారం దగ్గర సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి మీ ఇంట ఎప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఏర్పర్చుకుంటుందండి లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందన్నమాట చక్కగా ఇలా అమ్మవారికి ఈ పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టమండి ఇలా వేసుకొని చక్కగా పసుపు కుంకుమ కూడా వేసుకొని తమలపాకు పెట్టుకొని ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందండి చూశారు కదా మనం దీపారాధన చేసుకోవాలండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకొని ఎవరైతే గుమ్మం దగ్గర ఇలా చేస్తారో సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుందండి లక్ష్మీదేవికి ఇలా పద్మం వేసి దీపారాధన చేస్తే చాలా ఇష్టమండి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట లక్ష్మీదేవి ఎవరింటికి వెళ్ళాలా అని చూస్తూ ఉంటుందండి ఎవరిల్లు అయితే ముగ్గులతో అలంకరించి దీపం చేస్తారో ఆ గుమ్మం దగ్గర లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి మీరు కూడా ఇలా దీపం वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी कामेंट रूप में धन्यवाद।